ఆయన అభివృద్ధి ప్రదాత, ఆయన విజన్ ఉన్నటువంటి నాయకుడు. వైనాట్ ఈవేళ మరి ఆంధ్ర రాష్ట్ర ప్రాంతం అంతా కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి మీద పూర్తిగా మరి వ్యతిరేకతతోటి జనం అంతా కూడా ఉధృతంగా ఈ యొక్క నారా లోకేష్ గారు యువగళం పాదయాత్రలో భారీ వ్యాప్తంగా జనం అంతా కూడా బయటకు వచ్చి ఆయనకి జయజయలు పలకడం జరుగుతుంది. దేని గురించి ఇదంతా జరుగుతుందంటే, మరి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆయన తీసుకునేటువంటి చర్యలన్నీ కూడా మరి ప్రజలకంతా కూడా వ్యతిరేకంగా ఉన్నది. మరి ప్రజలంతా కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఆయన కార్యక్రమాలన్నీ కూడా మరి ఈవేళ రాజధాని లేని రాష్ట్రంగా మరి ఈరోజు ఈ రాష్ట్రం మిగిలిపోయింది. అలాగే పోలవరం కానీ అనేక రకాలైనటువంటి మరి విధానాల మీద మరి ప్రజలంతా కూడా వ్యతిరేకత తెలియజేస్తున్నారు. మరి నారా లోకేష్ గారికి బ్రహ్మరథం పడుతున్నారు. నిన్న చూశారు మరి ఈ యొక్క మరి పాయకరావుపేట నియోజకవర్గంలో అనూహ్యమైనటువంటి వేలాది జనంతో ఆయనకి స్వాగతం చెప్పడం జరిగింది. మరి ఇదంతా చూస్తే మరి రాబోయే కాలంలో 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం ఖాయం. మరి ఈ యొక్క సైకో జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా కూడా మరి ప్రభుత్వం నుంచి దింపడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. Y0 175 అనేది కానీ ఆయన భ్రమ. Y0 175 కాదు కదా, పైన ఉన్న 7 కూడా 7 వస్తే చాలా గొప్పతనం. ఎందుకంటే ప్రజలందరికీ అర్థమవుతుంది ఈ రోజునే పూర్తిగా కూడా వన్ సైడ్గా ప్రజలందరూ కూడా మరి తెలుగుదేశం పార్టీకి మరి మద్దతు తెలియజేయడం జరుగుతుంది. ఆయన ఏదో ఇంకా భ్రమలో ఏదో ఏదో ఉన్నాడు తప్ప ప్రజల్లో పూర్తిగా కూడా వన్ సైడ్ అయిపోయి ఉన్నారు. వాళ్ళంతా డిసైడ్ అయిపోయి Y0 175 అనేది ప్రజలు మభ్య పెడుతున్నాడు అంతే తప్ప అంతకన్నా ఏం కాదని చెప్పేసి నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. బాబు గారు మేనిఫెస్టో బ్రహ్మాండమైనటువంటి ప్రజలకు అందరికీ కూడా మరి ఆ పథకాలన్నీ కూడా అమలు జరిగి ఖచ్చితంగా కూడా బాబు గారు అమలు చేసేటటువంటి నాయకుడు, ఆయన అభివృద్ధి ప్రదాత, ఆయన విజన్ ఉన్నటువంటి నాయకుడు. సంపదను సృష్టించి ఈ కార్యక్రమాలు చేస్తారే తప్ప సంపద లేకుండా అప్పులు చేసి ఈ కార్యక్రమాలు అనేది ఇవ్వలేరు. ఆయన సంపద సృష్టించేటటువంటి నాయకుడు అతను. అందుకని తప్పనిసరిగా కూడా ప్రజలందరికీ కూడా నమ్మకం కలిగింది. ఆ యొక్క ఏవైతే 6 పథకాలు ఉన్నాయో బ్రహ్మాండమైనటువంటి మరి మహిళలకు కానీ అలాగే మరి ప్రజలందరికీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి పథకాలను ప్రవేశపెట్టాడు ఆయన. తప్పనిసరిగా కూడా ప్రజలందరూ కూడా మరి సంసిద్ధులయ్యి ఆ యొక్క పథకాలకు కూడా మరి బాబు గారు మరి ఆయన అధికారంలోకి రావాలని చెప్పేసి ప్రజలంతా కోరుతున్నారు. మేనిఫెస్టోలో చెప్పింది ఏం చేశాడు బ్రదర్? ఇవాళ ఆయన ఏం చేశాడు? ప్రతిదీ కూడా CPS రద్దు అన్నాడు. ఏమన్నా ఉందా? నేను ఎక్కిన వారం రోజుల్లోనే నేను చేసేస్తాను అన్నాడు. ప్రతిదీ కూడా ఆయన ఇదిగో ఇచ్చేస్తున్నాను అది, దానికి ఒక హేతుబద్ధం ఉంటుంది. మనకు ఆదాయం బడ్జెట్ ఎంత ఉంది ఈ రాష్ట్రానికి, మనం ఎంత చేస్తాం అనేది. అలా జాబ్ క్యాలెండర్ అన్నాడు, 4.5 సంవత్సరాలు పైన దాటిపోయింది. మరి ఇప్పుడు వచ్చి ఆయన ఏమన్నా మరి 4.5 సంవత్సరాలు దాటిన తర్వాత ఇప్పుడు ఏదో ఏదో అని చెప్పేసి అన్నాడు. అదంతా కళ్ళబొల్లి మాటలు. ప్రజలు ఎవరు కూడా నమ్మడానికి సిద్ధంగా లేరు. తప్పనిసరిగా కూడా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. నా పేరు కాకినాడ రామారావు, నేను రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను. అలాగే BC కమ్యూనిటీల మీద కూడా రాష్ట్ర కోఆర్డినేటర్గా ఉన్నాను. ఈ నియోజకవర్గం అబ్జర్వర్గా నన్ను వేయడం జరిగిందని చెప్పేసి నేను